కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అరవై ఏళ్లుగా సాగిన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో తనదైన శైలిలో ఉద్యమానికి నాయకత్వం వహించి సాధించుకున్న తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి పరిపాలన మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున నేటి సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించారు కేసీఆర్ కెసిఆర్ కు ఒక అన్నయ్య తొమ్మిది మంది అక్కా చెల్లెళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో పట్టా పొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ తరపున సిద్ధిపేట నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ మోహన్ పై పోటీ చేసి పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు వరుసగా నాలుగు సార్లు సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభైలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల తరపున తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఒకటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలను నిర్వహించారు కేసీఆర్ అప్పటికే అనేక ప్రజా సంఘాలు ఉద్యమ సంస్థలు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రభావంతో ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటవ సంవత్సరంలో డిప్యూటీ స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి హైదరాబాద్ జలదృశ్యంలోని ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా వ్యవహరింపబడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితిని అప్పట్లోనే ప్రారంభించారు రెండు వేల నాలుగవ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలలో సిద్ధిపేట అసెంబ్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరపున పోటీ చేసి రెండు చోట్ల కూడా అఖండమైన గెలుపును పొందారు కేసీఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు అనంతరం యూపీఏ సభ్యత్వానికి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రెండు వేల ఆరవ సంవత్సరంలో రెండు లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందిన కేసీఆర్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ చేసిన పదకొండు రోజుల నిరాహార దీక్షతో దిగివచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును ఆమోదించడంతోనే కెసిఆర్ కలలుగన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారమైంది జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగున తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పథకాలు సంస్కరణ కార్యక్రమాలకు ముందడుగు వేశారు ఆర్థిక సామాజిక రంగాలలో తెలంగాణను ముందంజలో నిలపడానికి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేశారు సమగ్ర కుటుంబ సర్వే బతుకమ్మ పండుగలు అధికారికంగా నిర్వహించడం కళ్యాణలక్ష్మి ఆరోగ్య లక్ష్మి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లాంటి జనాకర్షక పథకాలతో ప్రజల్లోకి వెళ్లి తొమ్మిది నెలల ముందుగానే రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు శ్రీకారం చుట్టి తిరిగి విజయ ఢంకా మోగించి తిరిగి రెండవసారి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో తనదైన పాత్ర నిర్వహించిన కేసీఆర్ జూన్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు ప్రకటించారు దేశంలోని అనేక సమస్యలపై స్పందిస్తూ రాజకీయ సమీకరణ చేస్తూ దేశ రాజకీయ పటంలో తనదైన ముద్ర వేయిస్తూ అడుగులు వేస్తున్న కేసీఆర్ కు ఇవే మా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే కేసీఆర్